మీరు ఈ కొన్ని సినిమా కొంతమంది దర్శకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దర్శకులకి అంటే కొంచెం దూరంగా ఉంటారు ఆ డైరెక్టర్స్ ఇప్పుడు నేను మీకు మీ అంటే యాటిట్యూడ్ పరంగానో అంటే యాటిట్యూడ్ మీన్స్ మీ అగ్రెసివ్గా ఉంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ విషయంలో మీరు కొంతమంది దర్శకులకి దగ్గర అవ్వకపోవటం ఏమైనా ఉందా అంటే నాకు అదే సార్ ఇప్పుడు నమస్తే అంటే అట్లీస్ట్ నమస్తే పెట్టాలి అది మీరు పెట్టరా నేను ఎప్పుడు డైరెక్టర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఓకే ఓకే ఇప్పుడు కొందరు పెద్ద పెద్ద డైరెక్టర్ పిలిచి కాఫీ తాగి ఇంకెలా ఉన్నాం ఏంటి చిరంజీవి గారు మహానుభావుడు అటువంటి పెద్ద వ్యక్తి కూర్చోబెట్టి చూసేలా వేయడం ఎంత బాగా చేస్తాం రాజమౌళి గారు లాంటి వాళ్ళు నేను ఈగా ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు కూర్చోబెట్టి అని నవ్వేసి నేను బాహుబలిలో సెట్లో ఇప్పుడు త్రిబుల్ ఆర్ఆర్కి వెళ్ళినా కూడా వచ్చాడంటే టైం తీసుకొని 15 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడారు సుకుమార్ గారు ఆయన ఎంత బిజీగా ఉన్నా అలా వచ్చి ప్రేమ గల ఎలా ఎలా ఇంకా మాకు జగడం పిల్లల్లాగా చూసుకుంటారు ఆయన ఎలా ఉన్నారా ఇంకేంటి మా తేజ గారు మారుతి గారు చోకాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్ వినాయక్ గారు అందరూ పెద్ద పెద్ద శ్రీనివాట్ల గారు సురేందర్ రెడ్డి అన్న ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అట్లిస్తారు మనకు తెలుసు కొందరు ఏమి లేని వాళ్ళు కూడా చిన్న అంటే అంట నేను అంతే కదా అన్న నీకు నమస్తే పెట్టాం అనుకో హాయ్ భయ్య అంటే హాయ్ వేణు అన్న నమస్తే అంటే ఇంకేంట్రా వేణు ఏంటి విషయాలు అను ఇంకా ఇంకేంటంటే అను వచ్చాడే ఏది లేదు స్టార్ట్ అయ్యి 1 ఇయరే ఈ 1 ఇయర్లోనే ఇవన్నీ ఎదురవుతున్నాయి మీకు ఎందుకంటే థ్యాంక్ యూ సార్ దీనివల్ల ఒక మంచి పాఠం నేర్చుకున్నారు మీరు కదా క్యారెక్టర్స్ అసలు అంతే కదా సార్ ఇలా ఇలా ఉన్నారని చెప్పేసి రాజమౌళి గారు లాంటి గొప్ప దర్శకులే ఎక్కడైనా కనిపిస్తే ఏంటమ్మా ఆయనకి ఆయనకున్న బిజీలో సెకండ్ కూడా టైం లేదు ఆ సెకండ్లో ఒక సెకండ్ నాకు కేటాయిస్తే ఆయనకు ఎంతో పెద్ద అది ఆయన టైం పెట్టడం నాకు సెకండ్ ఇవ్వడమే నాకు పెద్ద ఎక్కువ అటువంటి వాళ్ళే ఇచ్చినప్పుడు అసలు ఏళ్ళు చిన్న అంటే అంటారు అంతే అంటే నేను బిగినింగ్ మీకు క్వశ్చన్ వేశాను అందుకనే మీరు ఏమన్నారు దాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ జనరేషన్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు కదా అది అప్పుడు యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అదే అందరూ లేరు కొందరు ఉంటారు ఓకే ఆ కొందరు కూడా బెండ్ అయ్యి మనం అదే అని చెప్పాను కదా నేను నేను ఒక వేషం కావాలంటే మిమ్మల్ని డైరెక్టర్ అడుగుతాను సార్ ఒక వేషం కావాలి చూడు చెప్తానండి మీరు ఎందుకు రావడం ఇక్కడ దాకండి ఓ థ్యాంక్స్ అండి రైట్ అంటే ఓకే అబ్బా అబ్బా వీళ్ళు అరే నువ్వు ఇవన్నీ దొరకకుండానే వచ్చింది ఏంది ఇది కాదుగా అవును అలాగే నీకు ఏమ్మా అనలేను కదా నిన్ను అవును సార్ నమస్తే ఇంకేంటి అంటాంగా జబర్దస్త్ మానేసిన తర్వాత అవకాశాలు లేక రోడ్డును పడి అసలు ఏమి లేదని చెప్పేసి ఖాళీగా ఉన్న టైంలో మీ మన సుడిగాలి సుధీరు ఆల్మోస్ట్ 15 లక్షలు ఏమో మీకు సాయం చేస్తే వాటితోటి కాలం గడిపారని వార్తలు అదే న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది సార్ కానీ 15 లక్షలు రాలే నాకు అది బాధ న్యూస్ అయిపోయింది 15 లక్షలు రాలా 15 లక్షలు రాలా రాలా ఓకే కానీ ఆయనకి 15 లక్షలు 30 లక్షలు న్యూస్ వెళ్ళిపోయింది 15 లక్షలు ఎవడియాలి ఇప్పుడు మరి వాడిని అడిగితే వాడు నవ్వాడు ఇంద్రా ఇట నువ్వు 15 లక్షలు ఇస్తానా అంటే ఇంద్రా అంటే అన్న ఆడెవడో వేసిండన్న ఆడ నవ్వుతున్నాడు మరి ఎవడియాలరా ఇప్పుడు నాకు 15 లక్షలు మరి అటు రాసినోడని ఇస్తే మంచిగా నాకు ఎవడైతే యూట్యూబ్లో రాశాడో వచ్చి చూసినట్టే 15 లక్షలు చెక్ నువ్వన్నా వచ్చి చూడరా బాబు నా స్టేట్మెంట్ చూసి ఒక 15 లక్షలు ఇచ్చుకో ఏం రాస్తారండి ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకి ఏం చెప్తాము ఏదో ఒకటి రాయడం బాగా అప్పుడు దానివల్ల దేవుడి దేవుడు నాకు ఆ పరిస్థితి రాలేదు ఇప్పటిదాకా రాదు కూడా నేను కీడించి మెలిస్తే జాగ్రత్తగా ఉంటా దేవుడి దేవుళ్ళు అంత ఆ వార్త తెలిసిన తర్వాత ఏంటి పరిస్థితి మొత్తం అంటున్నా సడన్గా మా ఇంట్లో మా అన్న ఫోన్ చేసాడు ఏందిరా ఇట్లా న్యూస్ వచ్చిందట వాడు ఫోన్ చేసిండు వీడు ఫోన్ చేసిండు ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం లేదన్న యూట్యూబ్ ఛానల్ 100 వస్తాయి వాళ్ళు ఏదో రాసుకుంటారు మాలాంటి మీద రాస్తే అడిగిందని వ్యూస్ వస్తాయి బతుకుతాడు వాళ్ళు ఇంటితో ఫుడ్ వస్తుంది అంతకుమించి ఏం లేదన్న అంటే ఏ లేదు నిజం చెప్పు నువ్వు డల్లుకుంటావు ఈ మధ్యలో అరే నువ్వు ఎందుకు అంత చేస్తావు అంటే చెప్పు నువ్వు ఆయన ఎంక్వైరీ చేస్తుండే తమ్మునికి ఏమైందని ఓకే ఇప్పుడు ఎవరు బ్రదరా మా అన్న ఓకే మా అన్న మా అన్న పిల్లలు ఓకే ఇదేంది మా ఆవిడనే నవ్వుకోడు ఏంది ఎవరు రాసేట ఏందట మా ఫ్రెండ్స్ అడిగారు ఏంది ఇదని ఆమె నన్ను తిడుతుంది అని ఏమంటారు అడేవాడు రాస్తే నేనేం చేయాలా
అందుకే నేను దయచేసి యూట్యూబ్ ఛానల్ అందరికీ చెప్తున్నాను, మంచి న్యూస్ రాయండి బ్రదర్ ప్లీజ్, దయచేసి ఇలాంటి ఏమన్నా సుమన్ శెట్టి చచ్చిపోయాడని. అవును, ఆడు బంగారం వల్ల ఆడు పాపం మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయి కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్లో ఇదేంటంటే బతుకున్నోడు చచ్చిపోయాడు అంటే ఆ భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వేణుమాధవ్ అని చచ్చిపోయాడు అని రాశారు. నా ఇంటర్వ్యూలోనే అది జరిగింది, నేనే మాట్లాడటం జరిగింది. ఇలాంటి ఫాల్స్ న్యూస్ వల్ల ఏమొస్తుందో నాకు అర్థం కాదు. దానివల్ల సెన్సిటివ్, ఇప్పుడు మా మదర్ ఉంది 80 ఇయర్స్, మా మదర్ గారు అని చెప్పారు అనుకో, టక్మన్ నా కొడుకు ఏమైందని నా అంటే చచ్చిపోతే మీరు బాధ్యుల. ఎందుకు ఇలాంటి ఫాల్స్ న్యూస్ రాస్తారు? ఇప్పటికీ చెప్తున్నా, సుధీర్ గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ, నేను కానీ, ధనరాజు కానీ, చంద్ర కానీ, మాదొక 10 మంది మేము స్నేహితులు ఉన్నాం. జబర్దస్త్లో ఉన్నా లేకున్నా లైఫ్ టైం ఇలాగే ఉంటాం. రైట్, ఈ బ్యాచ్ అందరిని ఎవరినైనా ఇదే సమాధానం చెప్తాను, మాకు ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఒకరికొకటి సేవ్ చేసుకుంటుంటాం. జబర్దస్త్లో ఉన్నా లేకున్నా అదే లేదు, మేము ఒక అలా ఉన్నాం అలా ఉంటాం. రైట్, అసలు అది మాత్రం నిజం. ఇది నేనే కాకుండా టీవీలో ఎవరినైనా అడగండి అదే చెప్తారు. అయితే గురుదక్షణ రాలా? గురుదక్షణ రాలా సుధీర్, మీరు చెప్పండి. దానికి 30 లక్షల పబ్లిసిటీ వచ్చింది తప్ప నాకు 15 లక్షలు రాలేదు. ఓ పని చెప్పి, 10 కాంప్రమైజ్ చేసుకుంటారు, 5 వదిలే, 10